మనం తీసుకునే ఆహారంలో ఉండే కొన్ని పోషకాలు నిద్ర రావడానికి సహాయపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి అయితే కొన్ని రకాల పోషకాల లోపం నిద్రలేమికి దారి తీస్తుందని పోషకాహార నిపుణురాలు అంటున్నారు మనం నిండు నూరేళ్లు ఆరోగ్యం సంతోషంగా జీవించాలంటే నిద్ర చాలా అవసరం ఒకవేళ మీరు తక్కువ గంటలు నిద్రపోతే మాత్రం శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఒత్తిడి పనులు డిప్రెషన్ వంటి ఎన్నో కారణాల వల్ల నిద్ర ఉండదు కానీ ఈ నిద్రలేమి సమస్యను ఎక్కువ కాలం ఫేస్ చేస్తే మీ లైఫ్ టైం తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది అయితే మనం తినే ఆహారంలోని కొన్ని పోషకాలు నిద్రను ప్రభావితం చేస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి కొన్ని పోషకాలు విటమిన్లు శరీరంలో లేకపోవడం కూడా నిద్రలేమికి దారితీస్తుందని బచ్చలకూర సోయా బంగాళదుంపలు అవే కాడల్లో మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది విటమిన్ డి లోపం వల్ల ఎముకలు దంతాలు బలహీనంగా అవడమే కాదు ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది మన శరీరంలో విటమిన్ డి కాల్షియం శోషణకు సహాయపడుతుంది ఈ విటమిన్ డి వల్ల ఎముకలు దంతాలు ఆరోగ్యంగా పెరుగుతాయి బలంగా ఉంటాయి కాల్షియం లోపం కూడా నిద్రలేమికి దారితీస్తుంది కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే నిద్ర రుగ్మతలన్నీ తొలగిపోతాయి అందుకే కాల్షియం ఎక్కువగా ఉండే పాలు పెరుగు వంటి పాల ఉత్పత్తులను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి ఒమేగా త్రీ మన శరీరానికి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం ఇవి మనలో లోపిస్తే కూడా నిద్రలేని సమస్య వస్తుంది అందుకే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ వంటి చేపలను అవిషేక గింజలు వంటి ఆహారాలను రోజూ తినండి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పైన ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో